బీజేపీ ఎంపీ బండి సంజయ్ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్ బీజేపీతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. అంతేకాదు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్లో ఉండటంతో కేసీఆర్ పొత్తుల డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులుండవన్నారు. ఇంకా తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చి ఉంటే తప్పనిసరిగా కేసీఆర్ కేటీఆర్ను జైల్లో పెట్టేవాళ్ళమన్నారు బండి సంజయ్. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్ బీజేపీతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. అంతేకాదు 8 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్లో ఉండటంతో కేసీఆర్ పొత్తుల డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులుండవని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో మీ అధికారంలోకి వచ్చి ఉంటే తప్పనిసరిగా కేసీఆర్ కేటీఆర్లను జైల్లో పెట్టేవాళ్ళమన్నారు బండి సంజయ్. బీజేపీ నేత బండి సంజయ్ కేసీఆర్ కేటీఆర్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్చాట్ లో ఆయన కేసీఆర్ కేటీఆర్ పై ఇద్దరు వాళ్ళిద్దరికి సంబంధించి తాము అధికారంలోకి వస్తే జైలుకి ఇప్పటికే పంపించే వాళ్ళం అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీలు కూడా తమతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు త్వరలోనే బీజేపీలో చేరుతారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాళేశ్వరానికి సంబంధించి వాళ్ళని జరిగిన అవినీతిపై వాళ్ళని విచారణ చేసి తక్షణమే వాళ్ళపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి మేడిగడ్డకు సంబంధించి, కుంగువాడకు సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇటు కేఆర్ఎంబి అని చెప్పేసి కేఆర్ఎంబిని ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగించారని చెప్పేసి ఉద్యమాన్ని లేవనెత్తుతున్నారు. వీటిని అన్నింటిని కూడా ప్రజలు నమ్మరు. కేసీఆర్ ని ఇప్పుడు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఆ పార్టీ నేతలకు నమ్మకం లేకుండా పోయింది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 8 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా 5 సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ తో కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది, గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తుంటే రాబోయే కొద్ది రోజుల్లో కొంతమంది నేతలు ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. కానీ అవి వ్యాఖ్యల వరకే పరిమితమే. ప్రస్తుతం ఇవి కూడా చూస్తుంటే ఎన్నికల స్టంట్ గానే చెప్పుకోవాలా, లేకపోతే మరి ఎవరన్నా వస్తారా అనేది అయితే చూడాలి. బండి సంజయ్కి ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా కామన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో చాలా సార్లు ఆయన పదే పదే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే అప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరాలి. కానీ సునీల్ ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి, బీఆర్ఎస్ కి పొత్తు ఉంది అంతర్గతంగా బయటికి తెలియనప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేననే ప్రచారం బీఆర్ఎస్ పార్టీనే చేస్తుందని, ఒక అబద్ధ ప్రచారం చేస్తుందని బండి సంజయ్ పదే పదే చెప్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ కి ఆ భయం ఉందనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ ఈ రెండు కూడా ఒకటే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఎవరికి వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు, కానీ ఇంటర్నల్ గా మాత్రం దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ నేతలపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి
మరోవైపు కవితకు సంబంధించి ఇష్యూలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ కి ఇంటర్నల్ గా బీజేపీతో సంబంధాలు ఉన్నాయి అనేది చాలా మంది నమ్ముతూ వస్తున్నారు. ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా అటువంటి పరిస్థితులే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవంతా కూడా కొంత పబ్లిక్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికా, లేకపోతే ఇంటర్నల్ గా అటువంటి పరిస్థితి ఉందా అనేది అయితే చూడాలి. రాబోయే రోజుల్లో మాత్రం కవిత కేసుకు సంబంధించి అరెస్టులు జరిగితే మళ్ళీ ఇటు కాంగ్రెస్ మరో స్టాండ్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు లికర్ కేసులో కవితపై ఎటువంటి చర్యలు తీసుకుపోవడం బట్టి చూస్తుంటే ఖచ్చితంగా చాలా మంది ఇటు బీజేపీలో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ లో బీజేపీతో కేసీఆర్ సన్నిహితంగా మెలగడం వల్లనే చర్యలు తీసుకోలేదనేది బాహటంగా కూడా చర్చించారు. ప్రస్తుతం అయితే అదొక మిస్టరీగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ పార్టీలు మాత్రం రకరకాల ఆరోపణలు అయితే చేసుకుంటూ వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై సెటైర్లు వేశారు మల్లారెడ్డి. బీజేపీతో బీఆర్ఎస్ టచ్ లో ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. కా బండి సంజయ్తో అయ్యేది లేదు పోయేది లేదన్నారు మల్లారెడ్డి. కా బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మాత్రం నాదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారని బండి సంజయ్ చేసిన కామెంట్స్పై సెటైర్లు వేశారు మల్లారెడ్డి. బీజేపీతో బీఆర్ఎస్ టచ్లో ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. ఇక బండి సంజయ్తో అయ్యేది లేదు పోయేది లేదన్నారు మల్లారెడ్డి. ఇక బీఆర్ఎస్తో పొత్తు ఉన్నా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మాత్రం నాదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారని బండి సంజయ్ చేసిన కామెంట్స్పై సెటైర్లు వేశారు. బీజేపీతో బీఆర్ఎస్ టచ్లో ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. కా బండి సంజయ్తో అయ్యేది లేదు పోయేది లేదన్నారు. కా బీఆర్ఎస్తో పొత్తు ఉన్నా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మాత్రం తనదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారని బండి సంజయ్ చేసిన కామెంట్స్పై సెటైర్లు వేశారు మల్లారెడ్డి. బీజేపీతో బీఆర్ఎస్ టచ్లో ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. బండి సంజయ్తో అయ్యేది లేదు పోయేది లేదన్నారు మల్లారెడ్డి. కా బీఆర్ఎస్తో పొత్తు ఉన్నా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మాత్రం తనదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. రైట్, కా మల్లారెడ్డి హాట్ కామెంట్స్కు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు. పవన్ కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్ తో మాట్లాడుతూ అసెంబ్లీ బ్రేక్ సమయంలో లాబీలోకి వచ్చినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి
బంజయ్ సంజయ్ అంత ముందుకు ఇచ్చినటువంటి కామెంట్స్ ఏవైతే వాటి మీద తిప్పి కొట్టడం జరిగింది. వాటిలో సీరియస్ గా అసలు బీజేపీ బీఆర్ఎస్ కు పొత్తుందనడం అనే అవివేకము, ఆయన కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీనిపైన అసలు మా ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్ లో ఉండడం ఏంటి, అసలు వాళ్ళకున్న నెట్వర్క్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. తమ 8 మంది ఎమ్మెల్యేలు, 4 సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారు, తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు ఎదురవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది ఒక అవివేకమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఆయన కొట్టిపారేయడం జరిగింది. ఇక తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడుతూ, అల్లుడుగా ఉన్నటువంటి ఆయన తన కుటుంబం వేరు, నా కుటుంబం వేరు, అదేవిధంగా నా కొడుకు మేము పార్లమెంట్ టికెట్ అడగడం అనేది న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి, ఇది కుటుంబ పాలిటిక్స్ అని అనడం సరైనది కాదు అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొత్తంగా నిన్న నుంచి జరుగుతున్నటువంటి బీజేపీ పైన, అది బీఆర్ఎస్ పైన జరుగుతున్నటువంటి కామెంట్లను తిప్పికొట్టడంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాల్లో చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మీడియా వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది, ఇటు రాజకీయ పార్టీలు కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నట్టు తెలుస్తా ఉంది. బండి సంజయ్కి కౌంటర్ గా ఎవరు ఇవ్వాలి అన్నప్పుడు ఇట్లా ఇటువంటి లీడర్లను ముందు తోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పవన్. రైట్, థ్యాంక్ యూ రాజు.